హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మా క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, సో అందుకే షాపింగ్ చేయడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో షాపింగ్ అంటే సిఎంఆర్లో చేద్దాం అనుకుంటున్నాం ఈసారి, బికాస్ సిఎంఆర్లో 50% ఆఫ్ పెట్టారు. పండగ సీజన్ కదా, క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్. అండ్ అందరూ అడుగుతున్నారు షాపింగ్స్ బయట ఆన్లైన్ కాకుండా బయటవి కూడా మాకు చూపించండి ఆఫర్స్లోని, అందుకని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. నేను, మమ్మీ, డాడీ, అక్క మాత్రమే వెళ్తున్నాం. శ్రీధర్ అండ్ మామయ్య, చింటూ పిల్లలు రాలేదు, వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్లో ఉన్నారు కాబట్టి మేము మార్నింగ్ టైం వచ్చాము. లైక్ 10:00 అలా అవుతుంది, 10:30 అలా అరౌండ్. సో అందుకనే కొంచెం ఖాళీగా ఉంది, వీక్ డేస్లోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ సిఎంఆర్ జడ్జ్ కోట్ ఇది జగదాంబ, 50% ఆఫ్ లేడీస్ వేర్ మీద, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్స్ అండ్ ఇంకా కాస్మెటిక్స్ అన్నిట్ల మీద మనకి ఆఫర్ అనేది ఉన్నది. సో లోనకి వెళ్ళి మరి చూసేద్దామా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేస్తే, ఇది నేను రిలయన్స్లో తీసుకున్నాను కదా సెంట్రల్లో, స్వెటర్ టైప్ టీషర్ట్. సో బ్లాక్ కలర్ది వేసుకున్నాను, వింటర్స్లో కదా బాగుంటుందని. అండ్ కిందన జగ్గిన్ వచ్చేస్తే ఇది నేను ఆజియోలో తీసుకున్నది. సో సింపుల్గా ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్. సో ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, 50% ఆఫ్స్లో ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి శారీస్ మీద, వాటిల మీద, పట్టు శారీస్ మీద, బ్రైడల్ శారీస్ మీద, అన్నిట్ల మీద కూడా మీకు మ్యాక్సిమం 50% ఉన్నాయి. ఇప్పుడు శారీస్ అన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అతను చూపిస్తున్నారా, వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయంట. అండ్ రఫల్ శారీస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాకు కలెక్షన్స్ చూపిస్తున్నారు, సో మీరు కూడా మాతో పాటు చూడండి, ఓకేనా? Bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. సారీస్ వచ్చేస్తే ఇవి బెనారస్ పట్టు సారీస్ అంట. మనకి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 2500 నుంచి స్టార్ట్ అయ్యాయి, చాలా బాగున్నాయి. మమ్మీ మొత్తం 2 సారీస్ తీసుకున్నారు. ముందు మీరు వర్క్ సారీ చూసారు కదా, ఒక చాక్లెట్ కలర్ది, అది తీసుకున్నారు, అది న్యూ ఇయర్కి అలా కట్టుకోవడానికి. అండ్ క్రిస్మస్కి కొంచెం పట్టు టైప్ సారీ తీసుకుందామని చెప్పి ఇక్కడ మేము చూస్తున్నాం. కానీ క్వాలిటీ బాగుంది, ఆ షైనింగ్ అన్నదంతా చూసారు కదా. ఇప్పుడు చూస్తున్నది వచ్చేస్తే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, చూసేయండి. Take a step back to see the truth around you. From a distance you can tell.
అన్ని తీసుకున్న శారీ వచ్చేస్తే ఇదే తీసుకున్నారు. బ్లూ అండ్ కొంచెం మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పట్టు శారీ. చాలా బాగుంది డిజైన్ కానీ వర్క్ కానీ ఇదంతా కూడా. సో బెనారస్ పట్టు అంట ఇవి. దీంట్లో 4-5 కలర్స్ ఉన్నాయి. పక్కన ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో అది ఉంది. అండ్ ఫస్ట్ చూపించాం కదా, సో మమ్మీ తీసుకున్న శారీస్ రెండు మీకు చూపిస్తున్నాను. ఇదొకటి తీసుకున్నారు చాక్లెట్ కలర్ది, ఇది చాలా బాగుంది. మీకు 1500-2000 లోపు ఉంది ఇది, అంటే 2000 లోపు శారీ ఇది. అండ్ పట్టు శారీ వచ్చేస్తే 3000లో తీసుకున్నారు. కలెక్షన్స్ అయితే మాత్రం బాగున్నాయి, మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. తిరగాలి, ఓపిక ఉండాలి. ఇవి ఏంటంటే మనకి ఈ సారీస్ మీద ఆఫర్స్ ఉన్నాయంట. 1500 సారీస్ మనకి 750 రూపీస్కి వస్తున్నాయి, 2000 సారీస్ 1000 రూపీస్కి వస్తున్నాయని కొన్ని మాకు సారీస్ చూపించారు. సో ఇలా ఆఫర్స్ అంటే మనం పెట్టు చీరలు ఉంటాయి కదా, మనం ఎవరికైనా పెట్టాల్సిన చీరలు ఉంటాయి కదా, సో అలాంటివి బాగుంటాయన్నమాట. సో అన్నీ కూడా మెటీరియల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ మమ్మీ సారీ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వచ్చేసి అక్క షాపింగ్లోకి వెళ్ళిపోదాము. సో అక్కది వచ్చేస్తే డ్రెస్ తీసుకుంటుంది అక్క. సో ఇక్కడ డ్రెస్ సెక్షన్, ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్లో అక్క నేను చూస్తున్నాము. నేనైతే డ్రెస్సెస్ తీసుకోలేదు, బికాస్ నేను డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటున్నాను అండ్ సారీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ అక్క షాపింగ్ మాత్రమే ఇది డ్రెస్సెస్. సో అక్క చూసింది చాలా కలెక్షన్స్, చాలా కలర్స్ చూసిన తర్వాత ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఇది తీసుకుంటుంది. ఇది మంచి లైట్ కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కదా, సో ఈ కలర్ తీసుకున్నారు. అండ్ దీనికి దుప్పటా వస్తే చాలా బాగుంది, కాంట్రాస్ట్ వచ్చి ఆ వర్క్ కూడా మంచి పింక్ కలర్ చూడండి. ఈ రెండిట్లకి కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేస్తే 3000 అన్నమాట. సో చాలా చాలా బాగుంది, అంటే ఆఫర్లో మాకు తగ్గిందిలేండి. 3000 కాస్ట్, సో ఆఫర్లో తక్కువకి వచ్చింది. సో ఇది చాలా బాగుంది. సో ఇంకా చాలా చాలా చూసాము, అవన్నీ కూడా మీకు చూపిస్తాను, షేర్ చేస్తాను. సో మీరు కూడా చూడండి, యూజ్ అవుతుందేమో మీకు కూడా అని చెప్పి కలెక్షన్స్ చూపిస్తున్నాను. చూపిస్తుంది చూసారా, ఫస్ట్ డ్రెస్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. లెహెంగా స్టైల్ డ్రెస్ ఇది, అంటే సెపరేట్ లెహెంగా క్రాప్ టాప్ పైన జాకెట్ లాంటిది, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 3000-3500 అలా ఉంది. బట్ ఏంటంటే ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం బాగా హైటెక్ ఉంది, అంటే హైట్గా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ మళ్ళీ మనం అది ఆల్టరేషన్ చేయించుకుని కటింగ్ చేసి చేసుకోవాలి. సో అందుకనే మాకు అంత ఫస్ట్ చూసాం కానీ అంత అనిపించలేదు. బట్ మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఫైనలీ అన్నీ చూసిన తర్వాత ముందు నేను చూపించాను కదా, ఈ గ్రే కలర్ అవుట్ఫిట్ మాత్రమే తీసుకుంది మా అక్కిదే బాగా నచ్చిందని చెప్పి ఇది తీసుకుంది. I'm just sitting here, I got time, it's clear to see from up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me, we meant to be in the great outdoors, forever free. మమ్మీది షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు డాడీ షాపింగ్ అన్నమాట. సో డాడీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏం తీసుకోవాలనేది. ప్యాంట్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నారు, అది బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు షర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట, ఏ షర్ట్ బాగుంది ఏంటి అనేది చూస్తున్నాం. పీటర్ ఇంగ్లాండ్. అండ్ జెంట్స్ వేర్ మీద కూడా ఆఫర్ ఉందని చెప్పాను కదా, 40%, 50% అలా ఉంది. సో డాడీ చూస్తున్నారు ఏది బాగుంది ఏంటి అనేది. డాడీ ఓన్లీ 1 pair మాత్రమే తీసుకున్నారు, ఆల్రెడీ టీషర్ట్స్ అవి ఉన్నాయని చెప్పేసి 1 pair మాత్రమే తీసుకున్నారు. సో జెంట్స్ వేర్ మీద కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ జెంట్స్ వేర్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్న కలర్సే ఉంటాయి కదా, లేడీస్ కంటేనే బోల్డ్ ఉంటాయి. జెంట్స్కి అయితే ఎప్పుడు ఉన్న ప్యాంటు షర్ట్లే కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి. సో ఫైనల్లీ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా పిల్లలది నేను ఓన్లీ జస్ట్ న్యూ ఇయర్ కోసం అని ఫ్రాక్స్ అండ్ ఫుట్వేర్ తీసుకున్నాను, చూపిస్తాను పదండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కిడ్స్ ఫుట్వేర్ దగ్గర
చాలా మోడల్స్ ఉన్నాయి పిల్లలకి. సో నేను ఇవి తీసుకున్నాను రితిక వర్ష కోసం. సో యాక్చువల్లీ షూస్ తీసుకున్నాను ఇద్దరికి, బట్ వర్ష సైజ్ దొరకలేదు అందుకని చెప్పి వర్షకి మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకోవచ్చు కదా అని. సో ఈ రెండు పేర్స్ తీసుకున్నాను, వర్ష కోసం ఒకటి అండ్ రితిక కోసం ఒకటి. బాగున్నాయి కదా క్యూట్గా. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర చాలా ఫుట్వేర్స్ ఉంటాయి, అయినా కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు వేసుకున్నదే వేసుకుంటారు, మార్చమని చెప్తాను కానీ అయినా కూడా మార్చరు. సో ఇక్కడ షూస్ బాగున్నాయి కదా నైట్ టైమ్స్, సో అందుకని చెప్పి చూపిస్తున్నాను కలెక్షన్. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా అయిపోయింది, చూసారు కదా 3 బ్యాగ్స్. నేను కానీ ఏం తీసుకోలేదు, ఇంకా మా షాపింగ్ ఉంది, శ్రీధర్ది ఇవన్నీ మా ఉన్న, అవి మేము తర్వాత వెళ్తాం. ఇప్పుడు జస్ట్ మమ్మీ వాళ్ళ షాపింగే మీకు షేర్ చేశాను అనమాట. అండ్ ఇంకా టైం వచ్చేస్తే 1 o'clock అవుతుంది, లంచ్ టైం కదా, ఇంకా లంచ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పి మేము ఇక్కడ శ్రీ సాయిరామ్ పార్లర్ దగ్గరికి వచ్చాం, డైమండ్ పార్క్ దగ్గర. నిజంగా సాయిరామ్ ఫుడ్స్ వైజాగ్లో తెలియన వాళ్ళకి అస్సలు ఉండదు, టేస్ట్ సూపర్, ముఖ్యంగా టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఫేమస్ కదా సాయిరామ్ పార్లర్ అంటే. సో మేము ఇప్పుడు లంచ్ చేసేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. సో పైకి వెళ్తున్నాము, మనకి కింద కూడా ఉంటుంది అండ్ పైన కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫుల్ ఎప్పుడు హెవీగానే ఉంటుంది రష్. వీకెండ్స్ అయితే ఇంక అసలు చెప్పవసరం లేదు, వీక్ డేస్లో కూడా ఇంత రష్ ఉందంటే ఇంకా వీకెండ్స్లో ఆలోచించండి. మేము వచ్చేసి ఇక్కడ తీసుకున్నాము మినీ మీల్స్ తీసుకున్నాము. మినీ మీల్స్లో ఏమిచ్చారంటే మనకి ఒక బౌల్ వెజ్ పులావ్ అండ్ ఇది వచ్చేస్తే ఆలూ బటానీ కర్రీ అండ్ రైతా అండ్ ఇక్కడ వచ్చేస్తే కర్డ్ రైస్. సో కర్డ్ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంది తెలుసా, స్వీట్ అండ్ సాల్ట్ రెండు మిక్స్ చేసినట్టు అనిపించింది తింటే. సో మినీ మీల్స్ కాస్ట్ ఎంత తెలుసా, 65 రూపీస్, చాలా తక్కువ కదా. 65 రూపీస్కి మీకు ఈ 4 ఐటమ్స్ వస్తాయి. అండ్ ఇంకొక ఐటమ్ మీకు చెప్పడం మర్చిపోయాను, సో ఆ ఐటమ్ కూడా చూపిస్తానే. అది వచ్చేస్తే బిస్మిల్లాబాద్ అంటారు కదా, సో అదే అంటే బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ అంటారు కదా, సో అది అది కూడా ఒక్కొక్క బౌల్ ఇచ్చారు. సో పులావ్ ప్లస్ బిస్మిల్లాబాద్ అండ్ కర్డ్ రైస్, మొత్తం కడుపు నిండిపోతుంది. అండ్ తర్వాత మేము ఇక్కడ లస్సీ ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉంది తెలుసా. లస్సీ కాస్ట్ కూడా గ్లాస్ 35 రూపీస్. మీరు ఒకవేళ వైజాగ్లో ఉన్న వాళ్ళైతే సాయిరాం పార్లర్కి వెళ్ళి మినీ మీల్స్ ప్లస్ లస్సీ తాగండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మమ్మీ వాళ్ళు లస్సీ అవి తాగరని చెప్పి వాళ్ళ కోసం కాఫీ ఆర్డర్ చేసుకున్నారు. కాఫీ అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉందంట, మేము కాఫీస్ తాగాం అందుకే నేను అక్క లస్సీ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల అవుట్ఫిట్స్ మీకు నేను చూపించలేదు కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి న్యూ ఇయర్ కోసం అని చెప్పి తీసుకున్నాను మస్టర్డ్ ఎల్లో. అండ్ కాస్ట్ కూడా వచ్చేస్తే 430 రూపీస్ పడింది ఈచ్ వన్. ఇటుకి హ్యాండ్స్ కూడా ఉన్నాయి, నేను హ్యాండ్స్ కూడా వేయించాక న్యూ ఇయర్ రోజున వేస్తాను కదా, అప్పుడు చూద్దరు. అంటే సింపుల్లో తీసుకున్నాను పిల్లలకి. క్రిస్మస్ అవుట్ఫిట్స్ మాత్రం ఇంకా నేను తీసుకోలేదు, షాపింగ్ చేశాక మీకు అప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఓకేనా, సో నచ్చలేదా చెప్పండి నాకు. చూపిస్తున్న అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నామంటే రితికాస్ కలెక్షన్స్లో తీసుకున్నాం. ఇవి చాలా రోజులు అవుతుంది మేము తీసుకుని, బస్ నేను మీకు వీడియోలో షేర్ చేయలేదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే మాత్రం డిఫరెంట్గా ఇద్దరం తీసుకున్నాము. ఇద్దరివి ఇండివిజువల్గా మీకు నేను చూపిస్తాను అండ్ ప్రైజెస్ అన్నీ కూడా స్క్రీన్ మీద రాస్తాను. అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. ఇది వచ్చేస్తే అక్క డ్రెస్, ఇది రెడ్ కలర్ రేయాన్ గౌన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫుల్ స్లీవ్స్, గౌన్ లెంత్ వచ్చేస్తే 54, ఫ్లేర్ కూడా 45, దుప్పటా వచ్చేస్తే బాందినీ టైప్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ లేస్. అండ్ ఇది మీకు మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉంటుంది. ప్రైస్ వచ్చేస్తే 940 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చాలా చాలా బాగుంది, అంటే స్మూత్గా ఉంటుంది. సో డబుల్ ఎక్సెల్ వరకు అంటే 44 సైజ్ వరకు కూడా అవైలబుల్. సింగిల్ కలర్ మాత్రమే ఇది, ఎందుకంటే కొంచెం డిజైనర్ పీసెస్ కాబట్టి మీకు సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో అక్కి తీసుకున్నారు, 940 అంటే రీజనబుల్ ప్రైజే కదా. అండ్ ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ వైట్ డ్రెస్, ఇది రేయాన్ కుర్తీ విత్ రేయాన్ పలాజో వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మీకు మీడియం సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటుంది, అంటే 38 సైజ్ నుంచి 44 సైజ్ వరకు. దీని కాస్ట్ వచ్చేస్తే 850 రూపీస్, ఫ్లోరల్ ప్రింట్, చాలా బాగుంది కదా. నాకైతే నచ్చింది ఇద్దరు విని, సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను రితిక కలెక్షన్స్ విల్వి. మీకు కావాలనుకుంటే వీళ్ళ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి డెఫినెట్గా. అండ్ ఓపెనింగ్ వీడియో మాత్రం తీయడం మర్చిపోవద్దు, బికాస్ మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ చేసే టైం ఉంటుంది కాబట్టి. మీరు ఒకసారి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మా ఇద్దరికి అయితే మాత్రం బాగా నచ్చాయి, నాకు ముఖ్యంగా అక్కది బాగా నచ్చింది. ఇంకా నైట్ వచ్చేస్తే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంకా స్టార్ట్ చేసేసినామంటే క్రిస్మస్ పనులు అన్నమాట, హౌస్ క్లీనింగ్. తర్వాత ఇప్పుడు బయట ఇక్కడ మేము అందరం ఏం చేస్తున్నాం ఏంటి అనుకుంటున్నారు కదా, స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం, ఇంటికి లైటింగ్ సెట్స్ పెట్టడం, ఇవన్నీ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాం. నైట్ టైం అయిపోయింది కదా, సో అందుకే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ఇక్కడ మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర పెడుతున్నారు, ఇంకా మా ఇంటి దగ్గర పెట్టాలి, మా ఇంటి దగ్గర క్రిస్మస్ ట్రీ పెట్టాలి, స్టార్ పెట్టాలి. అవన్నీ పెట్టాక మీకు డెఫినెట్గా మా ఇంటి దగ్గర కూడా ఎలా చేసామనేది చూపిస్తాను. ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో క్రిస్మస్ ట్రీ చూసారు కదా,
చిన్న క్రిస్మస్ ట్రీ. సో మేము ఎప్పుడు కూడా చిన్నదే పెట్టుకుంటాం, మరి అంత పెద్దదేం పెట్టాం, చిన్నది క్యూట్గా ఉంటుంది కదా అని చిన్నది దానికి మొత్తం మనీ డెకరేట్ చేసేసి లైటింగ్ సెట్ కూడా పెట్టేసాము. ఇంకా పైన క్రిస్మస్ ట్రీకి స్టార్ పెట్టాలన్నమాట. కంపల్సరీగా క్రిస్మస్ ట్రీకి మనం స్టార్ అనేది పెట్టుకోవాలి, అంటే ట్రీ మీద పైన పెట్టుకోవాలి. అది ఇంకా పెట్టలేదు నేను, ఇక్కడ ఫుల్ డెకరేషన్ చేస్తున్నాను కదా అందుకే చింటూ తీస్తున్నాడు వీడియో. అండ్ ఇంటికి లైటింగ్ సెట్స్ కూడా పెట్టేసారు. ఇది అక్క వాళ్ళ పైన ఇళ్ళ దగ్గర వాళ్ళు స్టార్ పెట్టుకున్నారు, అండ్ కింద మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా స్టార్ పెట్టారు, చూసారు కదా మీరు ఆబ్వియస్లీ. అండ్ ఇవన్నీ లైటింగ్ సెట్స్తో ఇంకా ఫుల్ ఆఫ్ కలరింగ్. ఇది మాము నా న్యూ ఇయర్ వరకు కూడా ఉంటుంది అన్నమాట. సో క్రిస్మస్ ముందు నుంచి న్యూ ఇయర్ వరకు కంపల్సరీగా స్టార్ అనేది పెట్టుకుంటాము. సో మీరు ఎంతవరకు వచ్చారు క్రిస్మస్ పనులు అండ్ క్రిస్మస్ ట్రీ అవన్నీ డెకరేట్ చేశారా లేదనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.